ఆసిఫాబాద్ జిల్లాకు అరుదైన గుర్తింపు తెచ్చినవి మిట్టె జలపాతాలు. అడవుల్లో సహజ సిద్ధమైన మిట్టె జలపాతాలు చూపర్లను ఆకట్టుకునేలా కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి రమణీయత మధ్య మనసుని కట్టిపడేస్తున్నాయి. ఈ మిట్టె జలపాతాలు ఈ ప్రాంత అడవులకే అందాలను తీసుకువచ్చాయి. ఇంతకు మిట్టె జలపాతాలకు ఎలా వెళ్ళాలి? కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ అడవుల్లో మిట్టె జలపాతాలు ఉన్నాయి. వీటినే సప్త గుండాలని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి అడవుల్లో ఒకదాని తర్వాత ఒకటి 7 జలపాతాలు ఉంటాయి. దట్టమైన ప్రమాదకరమైన ప్రాంతంలో ఉన్న వీటన్నిటినీ చూడడం సాధ్యం కాదు. దట్టమైన అడవి కారణంగా 2 జలపాతాలను మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడికి రావడం అత్యంత కష్టమైన పని అని అనుకుని సందర్శకులు సాహసం చేసి మరీ వస్తుంటారు. జలపాతాలను చూసి ఇక్కడికి వచ్చేందుకు పడ్డ కష్టాన్నంతా మరిచిపోతుంటారు. కొండపై నుంచి జాలువారుతున్న నీటిని చూసి మైమరిచిపోతుంటారు. అసలు సిసలు ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్ ఇదేనని ఆనందపడుతుంటారు. ఇంతకు అక్కడికి ఎలా వెళ్ళాలి? జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మిట్టె జలపాతాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నుంచి లింగాపూర్ వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి పిట్టగూడ వరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్ళాలి. ఈ గ్రామం నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు అడవిలో నడిచి వెళ్ళాలి. మొదట పెద్ద మిట్టె వస్తుంది. ఇక్కడ సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది. దీని తర్వాత 2 మిట్టె కనువిందు చేస్తుంది. దాదాపు 80 అడుగుల నుంచి నీరు కిందకు జాలువారుతుంది.